తెలుగు విశ్వవిఖ్యాత మహానటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బయోపిక్ ను తీస్తానంటూ బాలయ్య ప్రకటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అప్పగిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం బాలయ్యతో పైసా వసూల్ మూవీ చేస్తున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల ఫేస్బుక్ లైవ్ లో చెప్పిన మాట ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనతో పాటు ఫేస్బుక్ లైవ్ కు వచ్చిన పూరి జగన్నాథ్ వర్మ బాలయ్య కాంబినేషన్ లో సినిమా వస్తుందని చెప్పారు. ఈ సినిమా మరేదో కాదు, ఇదే అంటున్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు తన గురువు వర్మ చేతిలో పెట్టాలని పూరియే బాలయ్యను కన్విన్స్ చేశారని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ లోనే ప్రెస్టీజియస్ గా మారిన ఎన్టీఆర్ బయోపిక్ వర్మ మాత్రమే హ్యాండిల్ చేయగలరని, బాలయ్య వర్మ కాంబినేషన్ టాలీవుడ్ లోనే సంచలనం అని చెప్పి ఒప్పించారని చెప్పుకుంటున్నారు. రక్త చరిత్ర, వంగవీటి వంటి సినిమాలు తీసిన వర్మ తన దృష్టిని పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తే ఆ సినిమా రికార్డు క్రియేట్ చేయడం ఖాయం. ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరపై చూపించేందుకు నిర్మాతగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్, సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వ్యవస్థాపకుడు విష్ణు ఇందూరిని బాలయ్య ఎంచుకున్నాడని సమాచారం. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమ్ స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.